మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు తెలియజేయుచున్నాను. యాకోబు పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని ప్రారంభం చేసుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనిషిడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకును నిదానించువాడునై, కోపించుటకును నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 18వ వచనమునందు యాకోబు వ్రాస్తూ, దేవుడు సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారంగా మనలను కన్నాడు అని అన్నాడు. ఎందుకు అని అనగా, దురాశ నుంచి మనలను విడిపించి, పాపము నుండి మనలను విడిపించి, ఆయన మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు సత్యవాక్యం వలన ఆయన మనలను కన్నాడు. సృష్టించబడిన ప్రతిదానిలో మనం ప్రథమ ఫర్ముగా ఉండినట్లు దేవుడు మనలను కన్నాడు అని మాట్లాడుచు. సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుతారు. అదేమిటంటే, మనము వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపపడడానికి నిదానించాలి. ఈ సంగతి మీరు ఎరుగుదురు అన్నాడు. అది వాస్తవమైన విషయమే. ఎవరికి రాశాడు ఈ మాటలు అని అనగా, అన్ని దేశములు యందు చదిరిపోయిన 12 గోత్రముల వారికి ఈ సంగతులను వ్రాశాడు. అనగా ఇశ్రాయేలీలకు ఈ మాటలను వ్రాశాడు, భక్తి కలిగిన వారికి ఈ మాటలను వ్రాశాడు, లోగడ ధర్మశాస్త్రమును ఎరిగిన వారికి ఈ మాటలను వ్రాశాడు. ఇంకొక మాట చెప్పవలసి వస్తే, ధర్మశాస్త్రమును ఎరిగిన యాకోబు ధర్మశాస్త్రమును ఎరిగిన ఇశ్రాయేలీలకు ఈ మాటలను వ్రాశాడు. చెదరిపోయిన వారికి అని అన్నాడు. ప్రియులారా, ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎరుగుదురు అని అన్నాడు. అనేక పర్యాయములు ఎరిగిన వాటిని మనము జరిగించము, తెలిసిన వాటిని మనము జరిగించము. ఇదే బాధకరమైనటువంటి విషయం. ఎరిగిన వాటిని జరిగించకపోవడం అనేటువంటిది మన బలహీనత, మన నిర్లక్ష్యం. నాకు తెలుసు అని అంటాం, కానీ వాటిని ఎన్నడూ కూడా మన జీవితంలో అనుసరించం. వాటిని గూర్చి ఎవరైనా చెబితే, నాకు తెలియదా, నువ్వు నాకు చెప్పాలనా అని అంటాం, లేక నాకు చెప్పేంత వాడివయ్యావు అని అంటాం. ఆ సంగతులని యాకోబు మరలా ప్రస్తావించాడు. ఇవి మీరు ఎరగని సంగతులు కాదు, మీరు బాగుగా ఎరిగిన సంగతులు. ఏమిటా సంగతులు అంటే, మాట్లాడడానికి నిదానించండి, మాట్లాడడానికి నిదానించండి. కొన్నిసార్లు త్వరగా జవాబు ఇవ్వడం మంచిది కావచ్చు, కానీ పలుమార్లు త్వరగా జవాబు ఇవ్వడం ఇబ్బందిని కలిగిస్తుంది. త్వరగా జవాబు ఇవ్వడంలో ఆలోచన ఉండకపోవచ్చు, త్వరగా జవాబు ఇవ్వటంలో బహుశా కొన్ని పర్యాయములు మూర్ఖత్వం కూడా ప్రదర్శించవచ్చు, అనాలోచితంగా మాట్లాడవచ్చు. అందుకే మాట్లాడడానికి మాత్రం మీరు నిదానించండి, కోపపడడానికి మీరు నిదానించండి అని ఈ రెండు మాటలు చెప్పాడు. మాట్లాడడానికి మీరు నిదానించితే కోపపడడానికి కూడా మీరు నిదానించగలరు. ఎందుకంటే మన కోపానికి మాట కారణం కదా. ముందు మాట, ఎందుకంటే కోపము మాట ద్వారా బయటపడుతుంది, కోపము మాట వలన కూడా వస్తుంది. కనుక ఎదుటివారి మాట వలన కోపం మనకు కలగవచ్చు, అలాగే మన కోపము మాటలను పెంచవచ్చు. కనుక ఈ రెండు విషయాల్లో మీరు నిదానించండి. ఈ సంగతులు మీకు చెప్పవలసినవి కూడా కాదు, మీకు తెలుసు
కానీ నిర్లక్ష్యం పట్టించుకోము. ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే తెలిసిన వాటి వలననే సమస్యలను తెచ్చుకొనుచున్నాం. ఎక్కడో కీర్తన గ్రంథంలో మూర్ఖుడు సహా మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడును అనే మాట ఎరుగుదుము కదా. అంటే నోరు తెరిస్తే మూర్ఖంగా మాట్లాడేటువంటి వాడు ఏదో ఒకనొక సందర్భంలో మౌనంగా ఉండటం వలన మూర్ఖుడు సహా జ్ఞానవంతుడిగా ఎంచబడినట్లయితే మౌనం యొక్క మంత్రం ఎంత గొప్పది. అన్ని సమయాల్లో కాదు కనుక మాట్లాడడానికి కొంచెం నిదానించండి. మాట్లాడడానికి నిదానించే వాళ్ళను మనము బాగా నమ్మగలుగుతాం. అంటే ఆయన ఆలోచించంది మాట్లాడడు అని. మాట్లాడడానికి నిదానించే వాళ్ళను గురించి ఎవరైనా సాడీలు చెబితే ఆయన అట్లా అని ఉండకపోవచ్చు అని కూడా మనం అంటాం. అది మాట్లాడుటకు నిదానించుటలో ఉన్న శక్తి. మాట్లాడుటకు నిదానించుట అన్నటువంటిది నీ యొక్క సాక్ష్యమును బలపరుస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. మాట్లాడుటకు నిదానించుట అది కోపమును కూడా నిదానింపు చేస్తుంది. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోనండి. మరొక మాటలో చెప్పవలసి వస్తే మీ నాలుకను అదుపులో ఉంచుకోండి, అలాగే మీ కోపమును కూడా అదుపులో ఉంచుకోనండి అంటూ దేవుని వాక్యము హితబోధ చేస్తూ ఉంది. నిజమే కదా, మన మాట మన కోపం అవి మొట్టమొదట మన సాక్ష్యమును చెడగొడతాయి లేదా మన సాక్ష్యమును కడతాయి. ఈ శక్తి అనగా మన సాక్ష్యమును కట్టగలిగినటువంటి శక్తి అది కేవలం మన నాలుకకు మాత్రమే ఉంది. అదే సమయమునందు మన ఇంద్రియ నిగ్రహమునకు ఉంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. గనుకనే మాట్లాడడానికి నిదానించండి, మాట్లాడడానికి నిదానించండి, కోపపడటానికి నిదానించండి అని అన్నాడు. మీరు మాట్లాడడానికి నిదానించకుండా, మీరు కోపడ్డానికి నిదానించకుండా ఉంటే మీరు ఇబ్బందుల పాలవుతారు అని అంటూ వేటిని నిదానించవలనో వేటికై వేగిర పడవలనో ఆ సంగతులను దేవుని దాసుడు చెప్పాడు. వినడానికి మాత్రం వేగిర పడండి అని అన్నాడు. అంటే కోపం అది మన ఇమోషన్ కదా, దాన్ని కొంచెం అదుపులో ఉంచండి. మాట మీ నాలుకను అదుపులో ఉంచండి, కానీ మీ చెవులకు మాత్రం బాగా పనివ్వండి. వినుటకు వేగిరపడుట ఇది మంచి అలవాటు. సంగతులను గ్రహించడానికి వీలు కలుగుతుంది. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే ఒక్కసారి పలకబడిన మాట మరలా పలకబడకపోవచ్చు. ఎవరైనా ఒక్కసారి చెప్పిన మాట మళ్ళీ చెప్పబడకపోవచ్చు. అందుకని వినడానికి మీరు వేగిరపడండి అని అన్నాడు. పెద్దలు మాట చెబుతూ వచ్చారు. మాట్లాడడానికి దేవుడు ఒక్క నాలుకనే ఇచ్చాడు, ఒక్క మాటను వినడానికి రెండు చెవులను ఇచ్చాడు అని. అది అక్షర సత్యమే కదా. కాబట్టి మన రెండు చెవులతో మనం వినవలసిన వారమై ఉన్నాము. యోగో పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వినటానికి వేగిరపడాలి, కోపించుటకు నిదానపడాలి, మాట్లాడటానికి కూడా నిదానించాలి. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని వ్రాయబడి ఉంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటి? నరుని కోపం దేవుని నీతి ఏమండి? దేవుని కోపంలోనైతే దేవుని నీతి నెరవేర్చబడుతూ ఉంది. నరుని కోపంలో దేవుని నీతి నెరవేర్చబడదు. ఎలాగంటే నరుని యొక్క జీవితం మనం ఎరుగుదము, దేవుని నీతిని మనం ఎరుగుదము. నరుని కోపం ఎప్పుడు కూడా
దైవ సంబంధమైన చిత్తంతో ఉండదని గుర్తుంచుకోవాలి. నరుడు తన స్వార్థం కోసం కోపగిస్తాడు, నరుడు తన నీతి నెరవేర్చబడలేదని కోపగిస్తాడు. మానవుని స్వనీతిలో దేవుని చిత్తం ఎన్నడూ ఉండదని మనం గుర్తుంచుకోవాలి. నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు, నువ్వు దేవుడివి కాదు, నీ కోపంలో దేవుడి చిత్తం ఏమీ లేదు. అంచేత నువ్వు కోపించడం వలన ఉపయోగం ఏమీ లేదు, నీ దానించు అని దేవుని వాక్యం చెబుతుంది. 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని చెదరిన వారికి వ్రాశాడు, విశ్వసించిన వారికి వ్రాశాడు, ఓర్పుతో ఉన్న వారికి మాటలను వ్రాశాడు. అయినా కూడా ఆయన ఈ సంగతులను హెచ్చరిస్తూ ఉన్నాడు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, మనిషిని జీవితంలో కల్మషం, దుష్టత్వం ఇవి రెండు కూడా పీఠం వేసుకొని కూర్చుండేటువంటి విషయాలు. అందుకు మనం వీటిని మరవకూడదని మనవి చేస్తూ ఉన్నాం. ఈ కల్మషము, ఈ దుష్టత్వము ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినప్పటికీ కూడా మనలో ఉండుటకు సాధ్యమే. విర్రవీగుచున్న దుష్టత్వం అనేటువంటి మాట పొంగి పొర్లుచున్న దుష్టత్వం అని వ్రాయబడింది. పొంగుచున్న దుష్టత్వం మాని. ఈ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని అన్యజనుని వల్ల బాధించాల్సిన అక్కర్లేదు, కానీ మౌనంగానే బాధించవచ్చు. ఒకరికి సహాయపడే విషయంలో తాను సహాయపడకపోయినా సహాయం చేసే వ్యక్తిని ఏదో ఒక మాట చేత ఆపగలిగితే అవతలి వ్యక్తి సహాయాన్ని పొందలేదు, అవతలి వ్యక్తి సహాయాన్ని పొందలేడు. వాస్తవమే ఈ సంగతి. అప్పుడు సహాయ అవసరత ఉన్నటువంటి వానికి సహాయము మానిపివేయడం దుష్టత్వం కాదంటారా? అది కల్మషం కాదంటారా? ఇది విశ్వాసులు తప్పు కాని తప్పు అని అనుకోవటం. ఇదే ఒక బాధకరమైనటువంటి విషయం. అందుచేతనే ఆయన ఈ దుష్టత్వాన్ని మీరు మానండి, ఈ కల్మషమును మీరు మానండి, విశ్వాసులుగా విశ్వసించిన వారిగా మీ అసలు లక్షణాలను ప్రదర్శించండి అని మాట్లాడుచుకున్నాడు. వాటిని మాని, మీరు వింటున్నారు కదూ, పైన వేగిరపడవలసిన సంగతులు ఉన్నాయి. వినడానికి వేగిరపడాలి, కోపించడానికి నిదానించాలి, ఇంకేమిటట దుష్టత్వమును మానివేయాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అసలు భక్తి జీవితంలో ఇంతకు ముందున్నటువంటి సమస్తమైన అక్రమమును తొలగించుకోమనే కదా దేవుని వాక్యం చెప్పేది. ఇంతకుముందున్న వాటన్నిటిని కూడా తొలగించుకొనిన ఎడల ఇప్పుడు మనం క్షేమమును, శాంతి సమాధానమును పొందగలుగుతాం. అందుకు ఆయన దేవుడు మనలను సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం కనిను, ఎందుకంటే ఈ గుణ లక్షణాలన్నీ కూడా ప్రదర్శించబడాలి అనే ఉద్దేశం చేత ఆయన మనకు ఈ హితబోధను చేయించుకున్నాడు. మీరు వాటన్నిటిని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇక్కడ ఈ మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి కోపం అనే మాట, రెండు కల్మషం, ఆ తర్వాత విర్రవీగుచ్చినటువంటి దుష్టత్వం అని ఈ మాటలు కనిపిస్తాయి. వాటి వెంట సాత్వికం అనే మాట కనిపిస్తూ ఉంది. అవతల ఉన్న ఆ మాటలకు, యువతల ఉన్న ఈ మాటకు ఎంత తేడా ఉందో చూడండి. అవన్నీ కూడా మానుకొనవలసినవి, పోగొట్టుకొనవలసినవి, సాత్వికం అనే ఈ గుణం మాత్రం ధరించవలసినది అని దేవుని వాక్యం చెబుతుంది. ఇట్టి ధరించవలసిన ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని విశ్వాసి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది.
త్వరగా మాట్లాడటం వలన సమస్యలు తెచ్చుకున్న వారు ఉన్నారు, త్వరగా కోపించడం వలన సమస్యలు తెచ్చుకున్న వారు ఉన్నారు. కానీ సాత్వికంతో ప్రవర్తించడం వలన సమస్య అనేది రాదు అని గుర్తుంచుకోవాలి. ఈ సంగతిని చిన్న ఉదాహరణగా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉన్న మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచించవచ్చు. అతడు సాత్వికమైన వాడని దేవుడు, మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. అవును, నిజమే, అతడు మిక్కిలి సాత్వికుడు సుమ. కానీ తనకు విరుద్ధంగా తన అన్న అక్క వారిరువురు కూడా మాట్లాడినప్పుడు తాను మౌనంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం వెలుగుతాం. మాటలాడుటకు నిదానించాడు, కోపగించుటకు నిదానించాడు. ఫలితంగా దేవుడే మోషే పక్షంగా ఆయన చర్యను ప్రారంభించాడు. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మీరు సాత్వికంతో ప్రవర్తించండి. ఏ విధంగా సాత్వికం ఏ విధంగా వస్తుంది అని అనగా, మీరు వాక్యమును అంగీకరించితే. మీరు వాక్యమును అంగీకరించడం అంటే శక్తిగల వాక్యమునని కూడా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఏమిటంటే మీ ఆత్మలను రక్షించుటకు ఉన్న శక్తి. దేవుని వాక్యం శక్తి కలిగింది. దేవుని వాక్యం మనలను పాపము నుండి, రాబో నరకము నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించుటకు శక్తి కలిగినదని దైవగ్రంథం బహుస్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని, అదేమిటి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని. మనము ఆత్మలమే కదా. మనుషులమైన మనకున్నటువంటి సౌలభ్యం ఏమిటంటే దేహము, దానితో పాటు ఆత్మ. దేహాన్ని విడిచిన తర్వాత సంపూర్ణ ఆత్మలం, కానీ దేహంతో ఉన్నంతకాలం మనం దేహం మరియు ఆత్మ కలిగిన వారం. అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి. ఎవరైనా మన కోపమును గుర్చి చెప్పినా, ఎవరైనా మన మాటలను గుర్చి చెప్పినా, మన జీవితాన్ని గుర్చి దేవుని వాక్యం ఎవరి ద్వారానైనా మనకు బోధించబడినప్పుడు దాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. అవును, ఇది నా జీవితంలో సరిదిద్దుకొనవలసిన విషయమే అనే ఉద్దేశం చేత మీరు సవరించుకునండి. నాకే చెబుతాడా అని కోపగించకండి. అది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం. 22వ వచనం, ఇట్టి వాక్యమును మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అనే మాటలు వ్రాయబడ్డాయి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని వినడానికి మీరు సంపూర్ణంగా సిద్ధపడి ఉండండి అని చెబుతూ దేవుని దాసుడు ఈ మాటలను వ్రాస్తూ ఉన్నాడు. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి, వినమన్నాడు కదా అని చెప్పి కేవలం వినువారు మాత్రమే ఉండకండి. అలాగుంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని వారై ఉంటారు అన్నాడు. మీరు వింటే, కేవలం వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఉండాలి అంటే ఒక మాటలో ఈ విధంగా చెప్పుకుందాం. మోసపుచ్చుకొనుట లేదా మోసపోవుట అనేది ఒకటి. దానికి వ్యతిరేకమైనది ఏమిటి అని అంటే మేలు పొందుట. మీరు మేలు పొందాలంటే శక్తిగల వాక్యమును అంగీకరించి అనుసరించండి. మేలుతో మీకు సంబంధం లేదు అని అనుకుంటే ఆ వాక్యం జోలికి మీరు వెళ్ళకండి, వినండి అంతే, ఇంకా దాని గురించి ఆలోచించకండి అన్నట్లుగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈ దినములలో అనేక మంది వినువారు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ అనుసరించేవారు కనిపించట్లేదు. ఇది ఈ దినములలో ఉన్నటువంటి విచారంగా మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడో మనల్ని హెచ్చరించాడు, కేవలం వినువారు, దాన్ని అనుసరించేవారు అనే ఈ రెండు వర్గాలు దేవుని వాక్యాన్ని వినేవారిలో మనకు కనిపిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంగతిని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం నుండి, ఆయన వాక్యమును విని దాని ప్రకారంగా జీవించువారు, ఆ వాక్యాన్ని విన్నప్పటికీ దాని ప్రకారంగా జీవించని వారు
ఇరువురిని గుర్చి ప్రభువు చెప్పాడు. జీవించువాడు స్థిరమైన పునాది కలిగిన వాడు. దేవుని వాక్య ప్రకారంగా జీవించని వాడు స్థిర పునాది లేనివాడు అని దాని అర్థం. వారు ఎంత గొప్పవారైనా అయి ఉండవచ్చుగాక, కానీ దేవుని వాక్యమును విని దాన్ని అనుసరిస్తేనే వారు గొప్పవారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభు కోరేది కూడా అదే. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది, ఆజ్ఞాపించేది, ఆదేశించేది సరిగ్గా అదే. వినడం అనేటువంటిది ఈ దినములలో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక వ్యాపకం, అంటే బాగా వినిపిస్తూ ఉంది కానీ ఉపయోగం ఏమండి? ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే అనేకులు వింటున్నారు కానీ వాక్యం వారి జీవితంలో పనిచేయటం లేదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి అని యాకోబు హితబోధ చేస్తూ ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగున వాక్యమును మనం అంగీకరించి వాక్యమును అనుసరించి జీవించాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. విశ్వాసుల జీవితాలు వాక్యానుసారమైన జీవితాలుగా, వాక్యమును వినే జీవితాలు, వాక్యమును అనుసరించే జీవితాలు అనగా వాక్యము చేతనే స్వాధీనపరచబడిన జీవితాలు, వాక్యము చేత కట్టబడిన జీవితాలుగా ఉండాలని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక అట్టి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని విందాం, అంగీకరిద్దాం, అనుసరిద్దాం, క్షేమమును పొందగలుగుతాం. మంచిది. ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే పాప క్షమాపణ పొంది ఆయన మాట విని క్షేమం పొందాలని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాం. ఆయన విశ్వాసం ఉంచి ఉండి ఉంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. ప్రభు ఈ మాటలను మనవినికిడ్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు విని వారిని దర్శించండి, వారికి క్షేమాన్ని కలిగించండి. అలాగే మీ మాటలు వినుచున్న వారు తమ తమ బలహీనతలను, తప్పిదములను జ్ఞాపకం చేసుకుని వాటిని సవరించుకొని జీవించడానికి సహాయం చేయమని మా ప్రార్థన. మీ వాక్యం వింటున్న వారి యొక్క అవసరతలు ఏమిటో తీర్చమని అడుగుచు మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.